శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్యకృతౌ వందే భగవంతః పునఃపునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్యసి ఏషా తేభీతస్సాంకే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇంతవరకు అయ్యే కర్మయోగానికి అవతరణిక అది చెప్పుకొని 41వ శ్లోకం దానికి వెళదాం. ఇంతవరకు మనం నిన్నటి వరకు కర్మ విచారాన్ని కొంత తెలుసుకున్నాం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే గీతాశాస్త్రం కర్మ విచారాన్ని వివరించడానికి రాలేదు. ఎందుకంటే సంసారం యొక్క బంధము నుండి విడుదల పొందాలి అని కోరుకునే వాళ్ళకి అటువంటి ముముక్షులకి మోక్ష సాధనాన్ని ఉపదేశించడానికి మాత్రమే భగవద్గీత వచ్చింది. అర్జునుడు శోకమోహాలకి వశుడై పరధర్మాన్ని స్వధర్మంగా ఆయన అనుకున్నాడు. ఏ భిక్షాటన ఇత్యాదులు ఈ శోకమోహాదులు పోగొట్టే దానికోసం భగవంతుడు అక్కడ సంసిద్ధుడై ఉన్నాడు. కనుక ఇక్కడ కర్మిష్ఠులకై వేదమందు కర్మకాండలోని కర్మని వివరించడానికి కర్మయోగంలో తాత్పర్యము ఏమాత్రము లేదు అనేది గుర్తుంచుకోవాలి. ఎందువల్లంటే ముముక్షువులు ఆ కర్మను ఎలా చెయ్యాలి అనే దాన్ని తెలిపేదే భగవంతుడి యొక్క లక్షణం. ముముక్షువులు చేసేది ఫలాలతో కూడుకున్న కామి కర్మిష్టి చేసేదాన్ని భగవద్గీత చెప్పదు. ముముక్షువులు అనేవాడు ఏ రకంగా కర్మ చెయ్యాలని దాన్ని చెప్పడానికే భగవద్గీతుడి యొక్క లక్ష్యం. నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు, అలాగే ప్రాశ్చిత్త కర్మలు, నిషిద్ధ కర్మలు అనే కర్మలుని కర్మకాండ తెలియపరుస్తుంది. వీటి తత్వాన్ని జైమిని మహర్షి అతడు పూర్వమీమాంసలో చాలా గొప్పగా వివరించాడు. నిత్యకర్మలకి తప్ప మిగతా వాటికి ఒక్కొక్క వినియోగం ఉంటుంది. కామ్యకర్మలు చేస్తే ఆయా కామాలు ఫలిస్తాయి. కామ్యకర్మలు చేస్తే ప్రాశ్చిత్త కర్మల చేత మనం ఎలాంటి దోషాలు చేశామో ఆ దోషాలుకి తగ్గట్టుగా ఆ దోషాలు తొలగిపోయే శాస్త్రం చూపిస్తుంది ప్రాశ్చిత్త కర్మ. నిషిద్ధ కర్మ చేస్తే దోషం కలుగుతుందని డైరెక్ట్గా శృతి హెచ్చరిస్తుంది. ఆయా నిమిత్తంగా నైమిత్తిక కర్మలు చేస్తే ఆయా ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ నిత్యకర్మల విచారం ఏమిటి అనేది ఇప్పుడు కావాలి. ఇప్పుడు నిత్యకర్మ ఏదైతే ఉందో ఆ నిమిత్తంగా నైమిత్తిక కర్మలు చేస్తే నైమిత్తికము అంటే అగ్నిహోత్రాది క్రమంలో ఇష్టి ఇత్యాదులు, పౌర్ణమి అమావాస్య వాటికి సంబంధించింది. మామూలుగా సాధారణంగా చెప్పాలంటే సంక్రాంతి ఇత్యాదులు, అప్పుడు దాన ధర్మాలు వాటికి సంబంధించిన నైమిత్తిక కర్మలు, అలాగే తద్దినాలు ఇవన్నీ. ఇలా నైమిత్తిక కర్మలు చేస్తే ఆయా ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఇక్కడ నిత్యకర్మల యొక్క విచారణ ఏమిటి అనేది కావాలి. నైమిత్తిక కర్మ వేరు, నిత్యకర్మ వేరు కదా. నిత్య నైమిత్తిక కర్మలు అంటాం. ఇప్పుడు నిత్యకర్మ అంటే ఏమిటి? మనకి కామ్యకర్మ చేస్తే కామాలు ఫలిస్తాయి, ప్రాశ్చిత్తాల వల్ల దోషాలు తొలగిపోతాయి, నిత్యకర్మలు నిషిద్ధ కర్మలు చేస్తే దోషం కలుగుతుంది.
ఏ నైమిత్తిక కర్మలు చేస్తే ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే కానీ నిత్యకర్మలు అనేది కావాలి. నిత్యకర్మలు చాలా అవసరం. నిత్యకర్మ అంటే ఏమిటి అనేది, నిత్యకర్మలకి ఫలం లేదు అని చెప్తారు కదా. నిత్యకర్మకి ఫలం లేదు కానీ వాటిని చెయ్యకపోతే ప్రత్యవాయం కలుగుతుందని మీమాంసకులు అంటారు. అగ్నిహోత్రాలు దాంట్లో ఆధారం చేసిన తర్వాత నిత్యకర్మ అగ్నిహోత్రం. బ్రాహ్మణ బంధువులు ఎవరైతే ఉంటారు, బ్రాహ్మణ బంధువులు అంటే అగ్నిహోత్రాది కర్మలు చేసేవాళ్ళు శుద్ధ వైదిక బ్రాహ్మణులు. అగ్నిహోత్రాది కర్మలు చేయకుండా ఉన్న బ్రాహ్మణ సమాజం అది బంధువులు, అంతేగాని ప్యూర్ బ్రాహ్మణులు కాదు. వాళ్ళు సంధ్యావందనం వరకు పరిమితి ఉన్నారు, వాళ్ళకి అదే నిత్యకర్మ అని అనుకుంటారు. మరి అలా అనుకున్నా దానివల్ల ఫలితం ఉండదు, వాటిని చెయ్యకపోతే పాపం వస్తుంది అని మీమాంసకులు అంటారు. ఇలా కర్మలు చెయ్యకపోతే, చెయ్యరాని కర్మలు తప్పక చేస్తాడు కాబట్టి, ఇలాంటి కర్మలు చేయకపోతే చెయ్యరాని కర్మలు తప్పకుండా చేస్తాడు. ఏదో కర్మ చేయాలి కదా, అప్పుడు చెయ్యకూడని కర్మ చేస్తాడు. అందువలన తప్పకుండా దోషం వస్తుందని కొందరి యొక్క అభిప్రాయం. ఈ కర్మ చేయకపోతే ఇంకో కర్మ ఏదో చేస్తాడు, చెయ్యకూడదు, అందువల్ల పాపం వస్తుంది అని కొందరి యొక్క అభిప్రాయం. అయితే ఈ నిత్యకర్మల వల్ల పాపక్షయం కలుగుతుందని ఆచార్యుల యొక్క అభిప్రాయం. మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా అంటే, దురితక్షయం అంటే పాపక్షయం. ఈ నిత్యకర్మల వల్ల ఈ రకంగా పాపక్షయం కలుగుతుంది. ఇదంతా కర్మకాండ దృష్టితో చెప్పబడింది. ఇప్పుడు ఇదే కర్మల్ని ముముక్షువులు ఎలా చెయ్యాలి అనేది టాపిక్ వస్తుంది. భగవంతుడు దాన్ని తెలుపుతాడు, ఈ కర్మలు ఎలా ముముక్షు చెయ్యాలని. ఇవన్నీ కూడా కామ్యకర్మలు, నిషిద్ధకర్మలు, నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, ఇవన్నీ కూడా గృహస్థుడికి చెప్పబడింది. ఆ గృహస్థుడే రేపు పొద్దున ముముక్షువుగా మారిపోతున్నాడు. ఇదంతా సంసారం అనేది శాశ్వతం కాదు, సంసారంలో కొట్టుమిట్టాడి ఈ కర్మలు చేస్తే ఇంకో ఏదో ఫలం వస్తుంది, మళ్ళా తిరిగి మళ్ళీ ఈ కర్మలు మళ్ళా చేస్తూ ఉండాలి, చావు పుట్టుకులు తప్పవు అని తెలుసుకున్నాడు ముముక్షువు. మోక్షం కావాలి, ఈ బంధాలు వద్దని. అలాంటి ముముక్షువు గురించి ఏ కర్మ చెయ్యాలి అనే దాన్ని భగవంతుడికి చెప్తున్నాడు. ఇంతవరకు సాంఖ్యబుద్ధిని తెలిపాను నీకు, ఇక యోగ బుద్ధిని చెబుతాను అన్నాడు. దీనివల్ల కర్మబంధాన్ని తొలగించుకోవచ్చు అనే వాక్యాన్ని కర్మబంధం ప్రహస్యసి అంటాడు కదా. కర్మబంధాన్ని తొలగిపోతుంది కర్మయోగం చేస్తే, కర్మయోగం చేస్తే కర్మబంధం తొలగిపోతుంది, ఆత్మజ్ఞానం తెలుసుకుంటే మోహం తొలగిపోతుంది, అవిద్య తొలగిపోతుంది. మోహం అంటే అవిద్య, ఇది ఇక్కడ. అందువల్ల కర్మబంధం తొలగిపోకుండా మోహం అనేది తొలగదు. అందువల్ల కర్మబంధాన్ని తొలగించుకోవచ్చనే వాక్యాన్ని మననం చేస్తే ఇది ఇంకా బాగా మనకి తెలుస్తుంది. కనుక ఇప్పుడు నేను బోధించేది కేవలం కర్మ కాదు, కర్మబంధాన్ని తప్పించుకోవడం కోసం చేయాల్సిన కర్మని నేను బోధిస్తున్నానని భగవంతుడి వాక్యం యొక్క సారాంశం. ఇది చాలా ఇంపార్టెంట్. భగవంతుడు కర్మలు బోధించడానికి కాదు, కర్మబంధాన్ని తొలగించుకోవడానికి కోసం చేయవలసిన కర్మలు చెప్తాడని తెలుసుకోవాలి. ఇది భగవద్గీత యొక్క సూక్ష్మం. కర్మయోగం అంటే కర్మలు బోధించడానికి కాదు, కర్మణ్యే వాదిక కర్మలు చెయ్యు, ఫలాన్ని ఆశించుకు అని స్థూల వాక్యాలతో విషయం చెప్పకూడదు. కర్మబంధాన్ని తొలగించే ప్లానే అయింది, దానికోసం కర్మ చేయాలి. అది విచిత్రమైన సంఘటన. భగవంతుడు చెప్పే భగవద్గీతలో తప్ప ఇంకెక్కడ దొరకదు. కర్మబంధాన్ని తొలగించే కర్మ అది భగవంతుడు ఒక్కడే చెప్పాడు. మిగతా అంతా కర్మలు ఫలాలను ఇచ్చేవి, భగవంతుడు చెప్పే కర్మ మాత్రం బంధాన్ని తొలగించేది. చాలా విచిత్రం కదా అది. ఏ పని చేసినా ఫలం వస్తుంది, ఇందువల్ల అది అపూర్వం. అపూర్వం, పూర్వం లేని ఫలం వచ్చేదే కర్మ చేత. అందువల్ల భగవంతుడు ఇక్కడ కర్మని, కర్మబంధాన్ని తప్పించడం కోసం చేయాల్సిన కర్మని నేను బోధిస్తున్నాను అని భగవంతుడి యొక్క వాక్యంలో సారాంశం. ఒక ఫలాన్ని కర్మ కలిగిస్తూనే ఉంటుంది. ఫలం లేకుండా, ఫలం రాకుండా కర్మ ఎవరు చేయరు. ఒకవేళ
ఫలం కొంచెం ఆశించిపోయినా కర్మ చేస్తే ఫలం వస్తూనే ఉంటుంది. అది అక్కడున్న పద్ధతి. అందువలన కర్మ ఫలము భోగము వాసన మరలా కర్మ ఇలా బండి చక్రంలాగా మరలా మరలా తిరుగుతూ ఉంటుంది. ముందు కర్మ చేస్తాము, దానివల్ల ఫలం వస్తుంది, ఆ ఫలమే మనకు భోగం. ఆ భోగం చేత వాసన రూపకంగా ఉంటుంది, ఆ వాసన చేత మళ్ళా ఇంకో జన్మలో ఆ వాసన చేత మళ్ళా కర్మ చేస్తాం. ఇలా చక్రంలో మరలా మరలా తిరుగుతూ ఉంటుంది. కానీ కర్మల్ని ఒక విశేష విధానంతో చేస్తే విషంచే విషాన్ని జీర్ణించినట్లు, వజ్రాన్ని వజ్రంతో కోసినట్లు, వజ్రాన్ని వజ్రంతో కోసినట్లు విషంచే విషాన్ని జీర్ణించినట్లు. ఎసిడిటీ బాగా ఉందనుకో, అది ఒక రకమైన విషవాయువు. అంతే కదా, ఎసిడిటీ అనేది చాలా ప్రమాదం. అది ఎక్కడికో తీసుకుపోతుంది, లోపల కడుపులో కురుపులు కూడా తీసుకొస్తుంది. దానికి ఏమి ఇస్తాం, దానికి ఏం చేస్తాం, అభయారిష్ట వాడండి అంటాం. అంతే కదా, లేకపోతే ఇంకోటి వాడండి అంటాం. అందుకు కొంచెం చేదుమని ఇస్తాం. విషంతో విషను పోగొట్టినట్లు, ఈ రకంగా జీర్ణింపజేసినట్లు అజీర్ణమైన ఆహారాన్ని సొంటి లేహంతో మనం పోగొడతాం కదా. మేము అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటుంది సొంటి లేహం కదా. అజీర్ణంగా ఉంటే సొంటి లేహం ఇస్తాం. ఆ లేహాన్ని జీర్ణింపజేసినట్లు కర్మల చేత కర్మబంధాన్ని తప్పించుకోవచ్చు. ఇది భగవంతుడి యొక్క గొప్పతనం. ఈ రహస్యం భగవద్గీతలో ఎవరికి తెలియదు. నన్నే పూజించు, కర్మ చేయి, పని చేయు అని అన్నాడు అనుకుంటారు. కానీ కర్మల చేత కర్మబంధాన్ని తప్పించుకోవచ్చు అనే బోధిస్తున్నాను విను అని భగవంతుడు చెప్తున్నాడు అనే విషయం తెలియదు. ఇక్కడ చెప్పిన కర్మ కర్మబంధము శాస్త్రీయ కర్మకి సంబంధించింది. అది ఒకటి గుర్తుంచుకోవాలి, శాస్త్రీయ కర్మకి సంబంధించింది. ఈ సంగతిని ముముక్షులు మర్చిపోకూడదు. లౌకిక కర్మ చెప్పడానికి భగవంతుడు రావక్కర్లేదు. ఇప్పుడు ప్రజలందరూ భగవంతుడు చెప్పింది తెలుసుకోకపోయినా, వేదాలు తెలియకపోయినా, శాస్త్రాలు చెప్పినా లోకంలో లౌకిక కర్మ చేస్తున్నారు, దానికి భగవంతుడు రావక్కర్లేదు. అందువల్ల ఇది కర్మబంధం శాస్త్రీయ కర్మకి సంబంధించింది అనే విషయం ముముక్షులు మర్చిపోకూడదు. మామూలుగా కర్మ అంటే పని అని అర్థం. అందుకే కర్మ అంటే పని, వర్క్ అని అర్థం దానికి. అయితే శాస్త్రీయహితమైన దాన్నే ఇక్కడ కర్మ అన్నాడు. కర్మ అంటే మామూలు సహజంగా పని అని అర్థం, వర్క్. కానీ ఇక్కడ శాస్త్రవిహితమైన కర్మనే కర్మ అన్నాడు. లౌకికమైన కర్మ గ్రుడ్డివాడి చేతిలో దీపంలా ఉంటుంది కదా. గ్రుడ్డివాడి చేతిలో దీపంలా ఉంటుంది, దానివల్ల ఎప్పుడు ఎలాంటి ఫలం వస్తుందో చెప్పలేము. దానికి ప్రమాణం శాస్త్రం లేదు కదా, దానికి ఎలాంటి ఫలం వస్తుందో తెలియదు. శాస్త్రమైన కర్మ అలా కాదు, దానికి శాస్త్ర ప్రమాణం ఉంది ఫలం కోసం. అది వ్యవస్థితంగా ఉంటుంది, సిస్టమేటిక్గా ఉంటుంది, నియతంగా ఫలాన్ని చేకూరుస్తుంది, అందులో సందేహం లేదు. దానికి ఒక నియమం ఉంది, దానికి ఒక నియమం ఉంది. కేవలం కర్మకి దోషం అంటుకునే ఉంటుంది. మామూలుగా కేవలం కర్మ చేస్తే దానికి దోషం ఉంటుంది. కానీ ఆయా ఫలదృష్టి చేత కర్మలో మళ్ళా తేడా వస్తుంది కదా, ఫలాల చేత కర్మలో తేడా వస్తుంది. ఈ దృష్టితో చూస్తే కర్మలన్నిటి యందు శాస్త్రీయ కర్మ అత్యంతము అల్పదోషము కలదుగా చాలా గుణాలతో కూడుకున్నదిగా ఉంటుంది. లౌకిక కర్మ నీతం ఉండదు కదా, కానీ శాస్త్రీయమైన కర్మ అత్యంత అల్పదోషంతో ఉంటుంది కానీ విశేషమైన గుణాలతో కూడుకుని ఉంటుంది. అంతేగాని దోషం ఎక్కువ ఉండదు. ఇలా జ్ఞానదృష్టితో చూస్తే, మాత్రం ఎలాంటి శ్రేష్టమైన శాస్త్రీయమైన కర్మే కానీ అది బంధకారి కాకుండా పోదు అనేది ముఖ్యం. జ్ఞానదృష్టితో ఎలాంటి శాస్త్రీయమైన కర్మైనా బంధకారి, అది వదిలిపెట్టదు.